అందరికీ గుడ్ మార్నింగ్. ఎవరికైతే మెరిట్ లిస్ట్లో పేర్లు వచ్చాయో, నెక్స్ట్ మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న ఈ ఖాళీ సమయంలో మీరు ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్గా ఒకటి, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కాల్ లెటర్ వస్తుందిలే, కాల్ లెటర్ వచ్చినప్పుడు చూసుకుందాంలే, వచ్చినప్పుడు లేట్ అవుతుందో ఏమో అని అనవసరంగా లేని పోని అపోహలు పెట్టుకోవద్దండి. 100% అందరికీ కాల్ లెటర్లు వస్తాయి, ఒక్కరికంటే ఒక్కరు కూడా మిస్ కాదు. ప్రతి ఒక్కరికి కాల్ లెటర్ వస్తుంది. ఒకవేళ కాల్ లెటర్ బై ఛాన్స్ ఏదైనా మిస్ అయినా కూడా మళ్ళీ కాల్ లెటర్ వస్తుంది ఇంకోసారి కూడా. 4-5 సార్లు కాల్ లెటర్లు పంపిస్తూనే ఉంటారు మీరు పోయేదాకా. మీరు కాల్ లెటర్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. మీకు మెరిట్ లిస్ట్లో పేరు వస్తే చాలు, ఇంకా కన్ఫామ్ పెద్ద కన్ఫామ్ చేసుకున్నట్టే. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్బీఐ అకౌంటు జీరో అకౌంట్ చేసుకోవద్దండి. జీరో అకౌంట్లో డబ్బులు ఉండవు, కొంచెం జ్వరంగా ఉంది. జీరో అకౌంట్లు అయితే చేసుకోవద్దండి. ఒక 500 ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత చెక్ బుక్ తీసుకోండి. చెక్ బుక్ 100% చెక్ బుక్ కావాలి. ఎవరెవరికైతే మెరిట్ లిస్ట్లో నేమ్స్ వచ్చిందో మీకు 100% చెక్ బుక్ ఉండాలి. చెక్ బుక్ కూడా దగ్గర 1500 మీరు జాబ్ వచ్చిందని చెప్పండి. జాబ్ వచ్చిందని చెప్తే ఆటోమేటిక్ చెక్ బుక్ ఇస్తారు. కానీ ఫస్ట్ ఇప్పుడు అయితే అకౌంట్ ఓపెన్ చేసుకునేయండి. కాల్ లెటర్ వచ్చిన తర్వాత కాల్ లెటర్ మీరు పోయి బ్యాంకులో చూపిస్తే, ఏదైనా నాకు చెక్ బుక్ కావాలని చెప్తే, నాకు ఏదైనా జాబ్ వచ్చింది చెక్ అని చెప్పి నువ్వు కాల్ లెటర్ చూపించావంటే వాళ్ళకి నీకు ఫ్రీగా చెక్ బుక్ ఇస్తారు ఎస్బీఐలో. 100% చెక్ బుక్ కావాలి, 100% ఎస్బీఐ బ్యాంకే కావాలి. తర్వాత ఏటీఎం, ఎస్బీఐ ఏటీఎం తీసుకోండి. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోటోలు ఒక 10 ఫోటోలు తీసుకోండి. 10 కాదు, ఇంకా ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, ఒక 20-30 తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ చాలా అవసరం. ట్రైనింగ్లు అయిపోయిన తర్వాత, బెటాలియన్కి వచ్చిన తర్వాత మళ్ళా ఫోటోలు కావాలి. తర్వాత వచ్చి నేను ఏదైతే సర్టిఫికెట్లు చెప్పానో ఆ సర్టిఫికెట్లన్నీ 3 సెట్లు జెరాక్స్ చేసుకోండి. నేను ఆల్రెడీ ముందు 5 సెట్లు జెరాక్స్ అని చెప్పాను, అందులో 2 సెట్లు వాడేశారు, ఇంకా 3 సెట్లు ఉంటాయి. ఎవరైనా చేసుకోకుండా ఉంటే అలాంటి వాళ్ళు మొత్తం ఇప్పుడు 3 సెట్లు జెరాక్స్ చేసుకోండి. మీరు ఏదైతే ఫిజికల్గా తీసుకెళ్లారో సేమ్ సర్టిఫికెట్లు మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు. క్యాస్ట్ కూడా పాతే చాలు, కొత్తది ఏం అవసరం లేదు. లెటర్లో, కాల్ లెటర్లో మీకు క్యారెక్టర్ సర్టిఫికెట్ అని చెప్పి క్యారెక్టర్ సర్టిఫికెట్ అని వస్తుంది. ఆ సర్టిఫికెట్ మీద ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ మీద సంతకం పెట్టుకోవాలి. మీకు లెటర్లోనే వస్తుంది, కాల్ లెటర్లోనే వస్తుంది. అది ఎవరో ఒకరి హెడ్మాస్టర్ దగ్గర ఎవరో ఒకరి సంతకం పెట్టుకోవచ్చు. తర్వాత పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ వచ్చి మీరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళి అప్లై చేసుకునేయండి. మీరు ఇప్పుడే అప్లై చేసుకోండి, అనవసరం అప్పటి వరకు లేట్ చేయొద్దండి. లెటర్ కట్టిన ఆదేశం ఒక 30-35 రోజులు ఎప్పుడో సార్ వచ్చేస్తుంది త్వరగా. వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా, నేనైతే అప్పుడు పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోయి, సార్ నాకు ఏ విధంగా జాబ్ వచ్చింది, నేను నాకు ఏ విధంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి సార్, నా మీద క్లియరెన్స్ ఏం కేసులు లేవు, క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలంటే వెంట వెంటనే చేసి అప్పటికప్పుడు ఇచ్చేసాడు. లేదు ఒక ప్రాసెస్ ప్రకారం పోవాలంటే మీ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకున్నారంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టి అప్లై చేశారు, ఒక లెటర్ రాసి రాసి పంపించారంటే ఒక 4-5 రోజులకంతా వచ్చేస్తుంది. సో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ 100% కావాలి. బ్యాంక్ బుక్, ఏటీఎం, చెక్ బుక్, ఫోటోలు ఇవి కావాలి. తర్వాత రేషన్ కార్డులో మీ పేరు డిలీట్ చేయించండి. ఏ రీజన్ చెప్పు డిలీట్ చేయించావు నన్నే అడతాడు తను ఎవరు నా తెలియదు కామెంట్లో. నువ్వు ఏదో ఒక రీజన్ చెప్పు, నీకు మనసుకి ఏదైనా నచ్చిందో, వాడు ఏం చెప్పిన మాట వింటారో, సచివాలయాలు ఏదంటారో, లేకపోతే దానికి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, సో దాన్ని బట్టి నీకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నీ పర్పస్ని బట్టి నువ్వు ఏదో ఒకటి వాళ్ళకి చెప్పుకుంటావో, డబ్బులు ఇస్తావో, లేకపోతే నువ్వు ఏదో నచ్చింది చెప్పి మీ రేషన్ కార్డులో నుంచి నీ పేరు తీపించడానికి ట్రై చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరే సఫర్ అవుతారు, నీ వల్ల మీ ఇంట్లో వాళ్ళు సఫర్ చేస్తావు. దయచేసి చెప్తానా, ఫస్ట్ రేషన్ కార్డులో మీ పేరు తీపించండి. తీపిస్తే వాళ్ళు హ్యాపీగా, మీ అమ్మ నాన్న వాళ్ళు ముసలి వాళ్ళు ఎంతవరకు ఫంక్షన్ తీసుకుంటారు, బియ్యం తీసుకుంటారు, సరుకులు తీసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం ఇచ్చే డబ్బులు కంటే కాదు వాళ్ళకు సొంతంగా వాళ్ళకి వచ్చే డబ్బులు, గవర్నమెంట్ ద్వారా వచ్చే డబ్బులకి ఎక్కువ ఆశపడతాం. ఎవరైనా అంతే, మనమైనా ఎవరైనా ఇచ్చే ముసలి వాళ్ళు కూడా అంతే. సో వాళ్ళకి అది వదిలేసండి. వాళ్ళకి ఆ విధంగా మీరు రేషన్ కార్డులో మీ పేరు పెట్టి వాళ్ళు సఫర్ చేయొద్దండి. ఫస్ట్ పేరు తెప్పించండి. తర్వాత ట్రైనింగ్కి వెళ్ళడానికి మినిమం తక్కువలో తక్కువ అయినా సరే, ఏ ఫోర్స్ అయినా సరే, ఒక 30,000 ఎత్తుకోము వాళ్ళు ఖచ్చితంగా. డబ్బులు అయితే 100% అవసరం, చాలా చాలా డబ్బులు అవసరం. అక్కడ పోయిన తర్వాత అప్పులు చేసి సఫర్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా మీ అకౌంట్ మినిమం అన్న 30,000 మీ అకౌంట్లో ఉండాలి. ఐటీబీ
ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మీ కాల్ లెటర్లో మిమ్మల్ని ఎక్కడికి రెఫర్ అలర్ట్ చేశారనేది మీ కాల్ లెటర్ తెలిసిపోద్ది. నాకు తెలిసి లిస్ట్ రావాలి, ఒకటి లిస్ట్ వస్తుంది మీరు ఏ బెటాలనికి అలర్ట్ అయిపోయారని చెప్పి. మేమైతే అప్పుడు మా కరోనా టైం అని చెప్పి మమ్మల్ని డైరెక్ట్గా ట్రైనింగ్ వేసారు, ట్రైనింగ్ సెంటర్లో అలా రిపోర్ట్ ఇమ్మన్నారు. మీకు రిపోర్టింగ్ అనేది ఇప్పుడు కాల్ లెటర్లో బయటపడుతుంది, వాడు ఎక్కడ రిపోర్ట్ ఇస్తారని చెప్పి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే మిమ్మల్ని బెటాలయన్కి అలాట్ చేస్తారని చెప్పారు. మరి ఎంత నిజమో అనేది తెలియాల్సి ఉంటుంది. 20 రోజులు 30 రోజులు తెలిసిపోద్ది, సీఎస్ అప్ వస్తుంది ఫస్ట్, అది రాగానే తెలిసిపోద్ది ఎక్కడ అలాట్ అయ్యారని. మీరు కానీ బెటాలయన్కి అలాట్ అయిపోయారు అనుకో, డైరెక్ట్గా మీ బెటాలయన్కి ఎక్కడెక్కడ ఎవరు ఏ బెటాలయన్కి అలాట్ అయిపోయారు ఆ బెటాలయన్కి మీరు వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళిపోయి అక్కడ అంతా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తారు, సబ్మిట్ చేసి అన్నీ యాక్టివేట్ చేసుకునేస్తారు. అకౌంట్లు అన్నీ శాలరీ అకౌంట్లు అన్నీ యాక్టివేట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ట్రైనింగ్ పంపిస్తారనమాట. మీకు కానీ అలాగని చేసినారనుకో, మీకు వెంటనే ఒక నెల ఉండదు ఆగుతుంది, 2 నెలల నుంచి శాలరీ స్టార్ట్ అయిపోతుంది, అన్ని ఫోర్స్లు శాలరీ స్టార్ట్ అయిపోతాయి. అలా కాకుండా మిమ్మల్ని ట్రైనింగ్ సెంటర్కి పంపించాడు అనుకో లేట్ అయిపోతుంది. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే మిమ్మల్ని బెటాలయన్కి అలాట్ చేస్తారన్నారు. మరి ఎంత నిజమో అనేది పర్ఫెక్ట్గా నాకు తెలియదు, నాకు ప్రూఫ్ లేదు నా దగ్గర. సో అందుకోసమే క్లారిటీ లేదు, క్లారిటీ చెప్పడం లేదు. సో అది మీకు 20 రోజుల్లో ఖచ్చితంగా తెలిసిపోద్ది. మీకు కాల్ లెటర్ రాగానే ఏదో కాల్ లెటర్ బయటపడుద్ది, అది బయటపడంగానే అంత తెలిసిపోద్ది మిమ్మల్ని బెటాలయన్కి అలాట్ చేస్తున్నారా లేదా ట్రైనింగ్ సెంటర్కి అలాట్ చేస్తున్నారని చెప్పి. మీరు దేవుని కోరుకోండి మీకు ట్రైనింగ్ బెటాలయన్కి అలాట్ చేయాలని. బెటాలయన్కి కానీ అలాట్ చేశారనుకో మీకు డబ్బులు 30,000 అవసరమే లేదు. ఒక 10 రోజులు 15,000 10,000 అయిపోద్ది, మళ్ళీ ఎలాగో శాలరీ వస్తుంది కాబట్టి శాలరీలో కట్ చేసుకుంటా ఉంటారు. సో మీరు చేయాల్సిన పని ఇది. ఇప్పుడు ఈ టైంలో మీరు ఖాళీ లేకుండా ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ గురించి లేదు, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లెటర్ వచ్చిన తర్వాత చేసుకోవాలనుకుంటే అలా అయినా చేసుకోండి. ఈ బ్యాంక్ బుక్కు తర్వాత వచ్చి ఏటీఎం కార్డు ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇప్పటి నుంచి చేసుకోవాలి. ఆ క్షణంలో అప్పటికప్పుడు చేసుకుంటారంటే కావదు. తర్వాత నేను ఏదైతే వస్తువులు పెట్టానో ఆ వస్తువులు ఇప్పటి నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయండి. బ్యాగులు ఇలాంటి చెడిపోయిన వస్తువులు కొనుక్కోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఆ టైంకంటే ఇబ్బంది పడిపోతారు, టైం అయిపోద్ది, సఫర్ అవుతారనమాట. టెన్షన్ బతుకులు ఇప్పటి నుంచి కొనుక్కుంటా ఉండండి, ఆ టైంకి అలవోగా అయిపోద్ది. సరేనా? ఈ ఉన్న రోజులే మీ జీవితంలో మర్చిపోలేని గోల్డెన్ డేస్ ఈ 30 రోజులు 40 రోజులు. మళ్ళీ మీ జీవితంలో హ్యాపీనెస్ అనేది ఉండదు, ట్రైనింగ్లో నానా కష్టాలు పడతారు. మీరు ఈ ఉన్న 30 రోజులని ఫ్యామిలీతో గడపండి, మీకు ఇష్టమైన వాళ్ళతో గడపండి, ఎంజాయ్ చేయండి హ్యాపీగా. మీ జీవితంలో మీరు ఒక్కసారి జాబ్లో పోయిన తర్వాత మీ జీవితంలో మీకు డబ్బులు వస్తాయి కానీ సంతోషం ఉండదు. ఎందుకంటే ఫ్యామిలీకి దూరం, పిల్లలకు దూరం, అన్నిటికీ దూరమే. డబ్బులు అయితే బాగుంటాయి కానీ సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ఈ ఉన్న గోల్డెన్ డేస్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో గడపండి, ఎక్కువ మీ అమ్మ నాన్నతో ఎక్కువ గడపడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మీకు గడపడానికి ఛాన్స్ కూడా దొరకదు. జాబ్ ఉంటాయి, డబ్బులు ఉంటాయి కానీ ఇంటికాడ ఉండవు. అందరూ తలుచుకొని ఇంటికి వచ్చిన తర్వాత బాధపడతావు. ట్రైనింగ్ ఒక నరకయాతన, ఆ నరకయాతను భరించాలంటే బాగా తినాలి, బాగా నిద్ర పోవాలి, మంచి స్టామినా ఇప్పుడు కాపాడండి. ఎంజాయ్, నీ కోరింది తినండి. మీరు చేయాలనుకునేది 30 రోజులని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసుకుంటూ ఈ పనులు చేయండి. ఈ బ్యాంక్ చుట్టూరు తిరిగి ఫస్ట్ ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఎస్బీఐ వాళ్ళు సతాయిస్తారు, వెంటనే పని చేయరు వాళ్ళు. ఈ రోజురా రేపు జా వాళ్ళంత బద్ధకం అనమాట. సో వెళ్ళి త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి. పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేస్తూనే ఉండండి. నాకు ఏ విధంగా జాబ్, ఇప్పుడే నెంబర్ తీసుకోండి, నాకు జాబ్ వచ్చిందా, నాకు లెటర్ వస్తుంది, త్వరగా తెచ్చాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తారు. ఏమన్నా చేస్తారు, ఏమైనా డబ్బులు ఇస్తారు, ఏమైనా చేసుకుని ఫోన్ చేస్తూ ఉండండి. ఫోన్ చేసి టచ్లో పెట్టుకోండి మనిషిని, వెంటనే త్వరగా నీకు లెటర్ తెచ్చే విధంగా. రిపోర్టింగ్ కూడా రేపు రిపోర్టింగ్ అయితే ఈరోజు తెల్లారితో, అదే రేపు పొద్దున్న ఏదో టైం ఇస్తాడు అనుకో, 12 గంటల లోపు రిపోర్ట్ ఇవ్వాలన్నాడు అనుకో, మీరు ఈరోజు నైట్కి పోతే చాలు. అనవసరం 2 రోజులు 3 రోజులు ముందు పోవద్దండి, పోయి అక్కడ పోయి నరకయాత్రనే ఇబ్బంది పడద్దండి. ఎందుకు స్వయంగా నరకయాత్ర అని చెప్తానంటే, మీరు అక్కడ పోయిన తర్వాత సఫర్ అవ్వకూడదని చెప్పి మీకు ముందు కోసం కొంచెం దాని ఏమంటారంటే మొరటుగా తయారవడం కోసమే అక్కడ జరిగేది చెప్తున్నాను. ట్రైనింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, చాలా సఫర్ అవుతారు కూడా. మీరు దాన్ని అర్థం చేసుకొని దాన్ని మైండ్లో పెట్టుకుని బ్యాడ్గా తీసుకొద్దండి. మనం ఏంటన్నా ఇప్పుడే భయపెడతామని ఆడతారు ఖచ్చితంగా, అవుతుంది అలా కాకుండా ఫిక్స్ అయిపోండి ముందే. ఓకే, థ్యాంక్ యూ.